నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక ఆర్డర్ పాస్ చేసింది మనకున్న పాన్ నెంబర్ పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇన్కమ్ ట్యాక్స్లో మనం రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనం ప్యాన్ నెంబర్ తీసుకుంటాం కదా ఆ ప్యాన్తో ఆధార్ కార్డు లింకు చేయడం అది లింకు చేయకపోతే వెయ్యి రూపాయల పెనాల్టీ పడుతుంది అని అనౌన్స్ చేసింది ఇది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఒకటి లోపల చేయాలి కానీ ఇది ఎయిత్ జూన్ దాకా ఎక్స్టెన్షన్ చేశారు మరి ఏ విధంగా పాన్ అకౌంట్ నుంచి ప్యాన్ నుంచి ఆధార్ లింక్ ఎలా చేయాలి అన్నది మీకు నేను వివరించి చెప్తాను ఇట్ ఇస్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ ఈ ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కానీ లేకపోతే ల్యాప్టాప్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ చేసుకోవచ్చు ఇది ఒక్క నిమిషం పని మీరు ఎవ్వరూ దీని సహాయం అవసరం లేదు కానీ కష్టం ఉంటే మీ పిల్లలతో ఎవరితోనైనా సరే రిక్వెస్ట్ చేసి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుంటే కేవలం ఒక్కటి నుంచి మూడు నిమిషాల లోపల ఈ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోతుంది ఈ ఈ జంజాట అంతా పోతుంది వెయ్యి రూపాయల పెనాల్టీ మాట రాదు నేను స్టెప్స్ స్టెప్ వైజు మీకు నేర్పియబోతున్నాను మీకు నేర్చుకున్న ఎందుకంటే నేను ఇది నేర్చుకున్నాను ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇది మీకు షేర్ చేసి మీకు ఈజీ అవ్వాలనే ఉద్దేశంతో మీకు నేను చేయబోతున్నాను చెప్పబోతున్నాను నెంబర్ వన్ ఫస్టు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఏముంది డబ్ల్యుడబ్్యుడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జీవి డాట్ ఇన్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైటు దాని అడ్రస్ ఇది ఓపెన్ చేయాలి చేశాక రెండో స్టాప్ ఏంటంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇండివిడ్యువలా జాయింట్ ఫ్యామిలీయా కంపెనీ యాని ఇండివిడ్యువల్ అని మీరు టైప్ చేయాలి మనం జనరల్గా మనం ఇండివిడ్యువల్ గురించి నేను చెప్పబోతున్నాను కంపెనీలకి చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు వేరే వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేస్తారు ఇండివిడ్యువల్కి మనంతట మనము ఇది ఈజీగా చేసుకోవడానికి వాళ్ళకి నేను ఇది షేర్ చేస్తున్నాను వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి ఇండివిడ్యువల్ ఇది స్టెప్ టూ తర్వాత స్టెప్ త్రీ ఏంటి యూజర్ టైప్ ఇండివిడ్యువల్ అయిపోయింది కాబట్టి స్టెప్ ఫోరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి పాన్ నెంబర్ ఇవ్వాలి మీ సర్ నేము ఫస్ట్ నేము తర్వాత మిడిల్ నేము ఇయ్యాలి మూడోది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నాలుగోది రెసిడెన్షియల్ స్టాటస్ అంటే ఏంటి మీరు ఎన్ఆర్ అయ్యా లేకపోతే మీరు ఓసీ అయ్యా ఇండియన్ సిటిజనా అన్నది మీరు అది చెప్పాలి తర్వాత కంటిన్యూ అని లాస్ట్లో ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేయాలి చేస్తే కంటిన్యూ అవుతుంది తర్వాత పాస్వర్డ్ డీటెయిల్స్ మీ పాస్వర్డ్ డీటెయిల్స్ అంటే మీ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్తే మీ పాస్వర్డ్ దీనికి కొత్తగా ఏదే విధంగా పాస్వర్డ్ మీరు జనరేట్ జనరేట్ చేసే అవసరం లేదు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్లోని మీ కరెంట్ అడ్రస్ మీరు ఏదైనా అడ్రస్ మారిందా లేకపోతే అదే అడ్రస్ ఉందా అది చేసి సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు ఒక సిక్స్ డిజిట్ ఓటీపీ మీ ఫోన్ నెంబర్ మొబైల్ ఫోన్కి వస్తుంది అది క్లిక్ చేయాలి చేస్తే వెంటనే మీ ఈమెయిల్ ఐడి కూడా వెళ్తుంది మీకు దాని అర్థం మీ ఆధార్ లింక్ అయిపోయినట్టే చూసారా ఎంత ఫాస్ట్ అయిపోయిందో కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాల్లో మీరు ఎవ్వరు హెల్ప్ లేకుండా మీ మొబైల్ ఫోన్తో ఆ ల్యాప్టాప్తో డెస్క్టాప్తో చేసుకోవచ్చు ఈ వెయ్యి రూపాయలు పెనాల్టీ లేకుండా సుఖంగా ఉండచ్చు కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి అదృష్టవశాత్తు మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఉండే టైమ్ని ఈ లింకు ఆధార్ కార్డుకి లింకుకి పాన్ కార్డుతో థర్టీ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ ఎయిత్ దాకా డిపార్ట్మెంటు ఎక్స్టెన్షన్ చేసింది కాబట్టి ఇది మనం సద్వినియోగపరచుకోవాలి థ్యాంక్ యూ వెనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి